నమస్తే ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. పెట్టుబడిదారులకు దోచిపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను తెచ్చిందన్న టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు. కష్టపడే రైతులను దగా చేసేందుకు కేంద్రం వ్యవసాయ బిల్లులను తెచ్చిందన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణారాఘవరెడ్డి. కర్షకుల కష్టాన్ని కార్పొరేటర్లకు కట్టుబెడితే ఊరుకోం కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలి డిమాండ్ చేసిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. రాష్ట్రంలోని రైతుల బాధలను గాలికి వదిలేసి రైతు బిల్లును వ్యతిరేకించడం విడ్డూరమని బీజేపీ నేతల ఆరోపణ. సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన సదరం శిబిరం హాజరైన 99 మంది దివ్యాంగులు.